ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రీనివాసరావు గారు నమస్కారం నమస్కారం మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సహకార విభాగంలో ఉన్నతాధికారిగా ఉంటూనే విడిగా బయట ఈ పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులకు యువతకు మార్గదర్శక మార్గదర్శకం వహిస్తూ వాళ్ళకు తరగతులు తీసుకుంటూ ఉన్నారు దానితో ముడిపడి ఉన్న అనేక రకాల శిక్షణలు కూడా మీరు ఇస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడు పదవ తరగతి నుంచి మొదలు డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇవి చదువుతున్న విద్యార్థులు రకరకాల కోర్సులు చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉద్యోగం పొందడానికో వృత్తిపరంగా స్థిరపడటానికో ఆ చదువులు చదువుతున్నారు కదా వాళ్ళు ఎట్లా తమ అధ్యయనాన్ని తర్వాత తమ నైపుణ్యాలను పెంచుకొని రకరకాల ఉద్యోగాలు సంపాదించుకోవడంలో ముందుకు వెళితే బాగుంటుందో దాని గురించి మీ అనుభవం ఆధారంగా ఇవాళ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కొన్ని సలహాలు చెప్పండి ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెడదామంటారు విద్యార్థులు అంటే ఒక హై స్కూల్ స్థాయి హై స్కూల్ స్థాయి నుంచి ఇప్పుడు మనం హై స్కూల్ స్థాయి లేదా కాలేజ్ స్థాయి నుంచి తీసుకున్నట్లయితే ఈనాడు విద్యార్థులు అనేటువంటిది ఎట్లా ఉందంటే డెఫినెట్లీ ఒక సంధియుగంలో ఉన్నారు అంటే ప్రపంచంలో అంటే ఈనాడు మన పాత తరాలను తీసుకున్నా సరే ముందు తరాలను తీసుకున్నా సరే ఒక జీవిత కాలంలో ఒక క్లిష్టమైనటువంటి దశలో ఇంత వేగంగా సమాజంలో మార్పులు జరుగుతున్నటువంటి దాఖలా ఏనాడు లేదు ఈనాడు ఒక పదిహేనేళ్ళు ఇరవై ఏళ్ల వయసు ఉన్నటువంటి కురాడిని తీసుకుంటే యువతను తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమాజం వేరు ప్రపంచం వేరు ఈనాడు పదిహేనేళ్ళ వయసు వాళ్ళు ఇరవై ఏళ్ళ వయసు వచ్చరికి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సమాజం వేరు ఈ మారుతున్న సమాజంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయో ఎట్లా ముందుకు పోవాలో దాని గురించిన అవగాహన కూడా పాత తరం వాళ్ళు చాలా తక్కువగా తక్కువగా సో ఇక్కడ ఒక రకంగా జనరేషన్ గ్యాప్ అంటాం పాత తరానికి ఇప్పుడు ఉన్నటువంటి తరానికి మధ్య పెద్ద మొత్తంలో ఒక గల్ఫ్ అగాధం ఏర్పడింది గ్యాప్ కాదు ఇది ఒక ఆగాధం ఏర్పడింది వీళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేరు వాళ్ళని వీళ్ళు అర్థం చేసుకోలేరు వీళ్ళు కూడా డైనమిక్ అనమాట ఎంత డైనమిక్గా ఉందంటే పరిస్థితులు పది పదిహేనేళ్లలో మార్పులు అనేటువంటిది ఇంత పెద్ద మొత్తంలో ఏనాడు రాలేదు ఇక ముందు ఇంకా పెద్ద ఎత్తున ఇంకా పెద్ద ఎత్తున రావచ్చు సో దీనిలో వీళ్ళు నిలబడాలి అని చెప్పిందంటే ఈ ప్రపంచంలో వాళ్ళు నిలబడి మరి ఎవరైనా సరే ఒక యువత ఉన్నారంటే అల్టిమేట్ ధ్యేయం ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు ఉన్నటువంటి పొటెన్షియల్ ఏదైతే ఉందో సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోగలగాలి అది విద్యార్థికి ఉపయోగపడాలి విద్యార్థి కుటుంబానికి ఉపయోగపడాలి సమాజానికి ఉపయోగపడాలి అంతిమ లక్ష్యం అంతే మరి ఆ రకంగా చేయాలి అని చెప్పినంటే దానికి వీళ్ళు ఈనాడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు అందుకే మనం ఈనాడు చూసాం విద్యార్థుల్లో ఏనాడు లేనంత సంక్షోభం ఉంది యువతలో ఈనాడు అది ఆత్మహత్యలు కానివ్వండి లేకపోతే ఇంకో రకమైనటువంటి దీనికి కారణం ఏంటంటే చుట్టూ వస్తున్నటువంటి ఆటుపోట్లని ఈ మార్పుల్ని వాళ్ళు విద్యార్థికి తన సమాజం నుంచి లేక తన చదువుల నుంచి అందిన మెలకువలు ఒడుకులు ఈ ముందున్న సమాజం ఏదైతే ఉందో ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో ఉద్యోగ అవకాశాలు తర్వాత వృత్తిపరమైన అవకాశాలు ఉన్నాయో ఆ రంగంతో సరిపోవట్లేదు సరిపోవట్లేదు మీరు చెప్తున్న దాని ప్రకారం మరి ప్రథమ దశలోనే అంటే కౌమార్యం దాటి పదవ తరగతి వచ్చేసరికి అసలు నేను ఎటు వెళ్ళాలి ఏ రంగంలోకి వెళ్ళాలి అని నిశ్చయించుకునే ఆ స్థితి ఏదైతే ఉంటుందో అక్కడే చాలా సమస్య ఉంది వచ్చి పడింది ఇక్కడ సమస్య దీంట్లో విద్యార్థులు తమంత తాము ఎంత ఆలోచించుకోగలరు అటువంటి కౌమార్య దశలో ఉన్న యువతీ యువకులు ఎంతవరకు తమంత తాము ఆలోచన చేసుకోగలరు వాళ్లకు చుట్టూ ఉన్న సమాజం కానీ తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ వాళ్ళు ఎటువంటి సమాచారం అందించడానికి ప్రయత్నించాలి ఇప్పుడు అవగాహన అందరిలోనూ పెరగాల్సిన అవసరం ఈనాడు విద్యార్థులు అనగానే సమస్య ఎక్కడ వస్తుందంటే భద్రత రైతు ఇక్కడ నుంచి రాగానే మనకు రెండు ప్రధానమైనటువంటి సమస్యలు వస్తున్నాయి ప్రతి విద్యార్థి కూడా హై స్కూల్ స్థాయి లేకపోతే యూనివర్సిటీ లేదా కాలేజ్ నుంచి రాగానే స్థిరమైనటువంటి ఉద్యోగం లేకపోతే పెద్ద మొత్తాల్లో ఆశలు జాబ్ 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 ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే రావాలి అని చెప్పిన అనేటువంటిది మన ఇంట్లో ఎంతమంది జాబర్స్ ఉంటారు అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే ఈనాడు అంటే జాబ్ అంటే టేబుల్ మీద కూర్చుని చేసే పని తర్వాత నెల నెలకి దానికి ఏమి ఇబ్బంది లేకుండా జీతం వచ్చేస్తుంటుంది ఈ రకమైన ఉద్యోగాన్ని ఈ రకమైన భద్రతను కోరుకు కోరుకుంటున్నారు ఇది భద్రత అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఈ భద్రత ఏదైతే అనుకుంటున్నారో ఇది అభివృద్ధి నిరోధకం ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈనాడు ఆర్థిక వ్యవస్థ పెరుమార్పులు చోటు చేసుకున్నాయి ఈనాడు అనేక రకాలైనటువంటి అవకాశాలు ఈనాడు ఆర్థిక వ్యవస్థలో వస్తున్నాయి ఈ ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ అనుగుణంగా తన యొక్క పొటెన్షియల్ శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవటం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ముందు వీళ్ళకి ఆపర్చునిటీస్ ఏమున్నాయనేటువంటిది తెలియాలి ఈనాడు విద్యార్థులకి పెద్ద మొత్తంలో సమాచారం అందుబాటులో ఉంది కానీ వీళ్ళు ఏ సమాచారాలను వీళ్ళు యాక్సెస్ చేస్తున్నారు ఈ రకమైనటువంటి సమాచారం చేయట్లేదు అనవసరమైనటువంటి సమాచారాన్ని పత్రికల నిండా తర్వాత ఛానళ్ళ నిండా వచ్చే సమాచారం ఏమిటి ప్రతి వార్తాపత్రికలోనూ వృత్తి నైపుణ్యాల గురించి ఉద్యోగ అవకాశాల గురించి రెండు మూడు పేజీలు ఉంటూనే ఉన్నాయి ప్రతిరోజు కూడా ఉన్నాయి అయినా కూడా అది పెద్దగా ప్రయోజనకరంగా లేదంటారు మీరు అంటే ఎట్లా ఉంటుందంటే దీనికి సంబంధించి మనం ముఖ్యంగా పదో తరగతి ఇంటర్మీడియట్ స్థాయి ఈ స్థాయిలో ఉండేటువంటి దగ్గర ఇప్పటికి కూడా మనం ఎంత కాదన్నా సరే మీరు పేపర్లలోనూ టీవీలలో చెప్పినటువంటి దానికును ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ చెప్పేటువంటి దానికి చాలా తేడా ఉంటుంది లేకపోతే ఒక ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడం లేకపోతే ఒక టీచర్ చెప్పడం అనేటువంటి ముఖ్యంగా టీచర్ పెద్దవాళ్ళకంటే కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒక లెక్చరర్ కానీ ప్రొఫెసర్ కానీ ఒక టీచర్ కానీ చెప్పడం అనేటువంటిది దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో నేను మై పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ కెరీర్ ఆపర్చునిటీస్ ఇవన్నీ అనేటువంటిది కెరీర్ గైడెన్స్ అనేటువంటిది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అక్కడ రావాలి సో ముఖ్యంగా టీచర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన అనేటువంటిది ఉండాలి ఎందుకంటే స్టూడెంట్ యొక్క పొటెన్షియల్ వాళ్ళే ఖచ్చితంగా విద్యార్థి ధోరణి ఏమిటి కరెక్ట్ వాడు సరిపోతాడు అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా ఈనాడు మనం గమనించేటువంటిది ఏంటంటే మన స్టూడెంట్స్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులందరూ కూడా సాఫ్ట్ స్కిల్స్ ఉండట్లేదు దే లాక్ సాఫ్ట్ స్కిల్స్ అనగా అంటే ఒక విషయాన్ని పది మందిలో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు నలుగురిలో మాట్లాడలేకపోతున్నారు నాలుగు విషయాలను పేపర్ మీద పెట్టలేకపోతున్నారు వ్యక్తీకరణ అనేటువంటిది లేదు ఒక విషయాన్ని పది మందిలో మనం మేనేజ్ నిర్వహణ సామర్థ్యం అనేటువంటిది ఉండటం లేదు అంటే దీనికి కొంతమేరకు కారణం చదువు వల్ల అంతే ఎందుకంటే చదువు అంటే ఎట్లా వచ్చిందంటే ఈ మార్కుల గురించి మాత్రమే చూస్తున్నారు తప్పితే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేటువంటిది సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడంతో చాలా దానికి చదువు వల్లనే ఇవి వచ్చేయాలి అసలు పదో తరగతి వరకు ఒక విద్యార్థి చదువుకున్నాడు అంటే సాఫ్ట్ స్కిల్స్ కావాల్సినవి వచ్చేసి ఉండాలి కానీ ఆ లక్ష్యం సాధించడం లేదు కరికులంలో తీసుకురాకుండా దాన్ని ఎక్స్ట్రా కరికులర్ అన్నారు ఎక్స్ట్రా కరికులర్ అసలు ఎక్కడ రావట్లేదు అంటే కరికులంలో కొంత కొన్ని మార్కులు తెచ్చినా ఆచరణలో అసలు దాన్ని పాటించడం లేదు రావట్లేదు సరే మరి దీనికి ఏం చేయాలంటారు ఇప్పుడు ఈ అధ్యాపకులకి ఇంత అవగాహన ఎవరు కల్పించాలి ఎవరివ్వాలి ఎవరు చేస్తారు అంటే బేసికల్ ఎట్లా ఉంటుందంటే అంటే కాలేజ్ స్థాయిలో కానివ్వండి స్కూల్ స్థాయిలో ఉంటే ఇప్పుడు మేము హై స్టడీడ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రీమియర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఏపీ సర్వేల్ స్కూల్లో అదే ఫస్ట్ జనరేషన్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే మన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా సర్వేల్లో ఉంది మాకు ఆనాడు ఇప్పుడు కూడా కేవలం సబ్జెక్ట్స్కి సంబంధించి మాత్రమే క్లాసులు అనేటువంటిది ఎప్పుడు లేదు యాక్టివిటీ పీరియడ్ అనేది స్పెసిఫిక్గా ఉండేది క్విజ్ అనేటువంటిది ఉండేది ఎస్ రైటింగ్ అనేటువంటిది ఉండేది సో ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ అనేటువంటిది పెద్ద మొత్తంలో ఉండేది లిటరీ కంటెస్ట్ అనేటువంటిది ఉంది సో నేచురల్గా మేమేమి ఒక సబ్జెక్టుతో పాటుగా వేరే అన్ని రంగాలలో కూడా రావటానికి లైఫ్ స్కిల్స్ అనేటువంటిది స్కూల్లోనే డెవలప్ అయింది అంటే కలుపుగొలతాం కలివిడిగా ఉండగలగటం ఈ లక్షణాలు పిల్లల్లో రావాలి అంటే దానికి అనేక రకాల ఇటువంటి మీరు చెప్పిన అదనపు కార్యకలాపాలు అదనపు చదువులు కూడా స్కూళ్ళలో ఉండాలి అనేక రకమైన ఆటలు పాటలు అభివృద్ధి చేసుకునే మాధ్యమాలు కలిసి పనిచేసే పనులు ఇట్లాంటి వాటిల్లో పిల్లల్ని వీటిలోకి పంపిస్తూ ఉండాలి కేవలం పుస్తకాలు చదివించే పరీక్షలు రాయించడమే కాకుండా ఇప్పుడు ఈనాడు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ మీరు తీసుకున్నా తీసుకున్న అక్కడ కూడా ఎట్లా వస్తుందంటే ఫైనల్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్సల్ అయ్యేటువంటి స్టూడెంట్ కోర్కు సంబంధించి అందులో ఉండే మార్కులు వచ్చిన వాడు మాత్రమే మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన పిల్లలు అక్కడ చాలా సార్లు సమస్యల్లో పడతాయి కొంతమంది ఇబ్బందులు లేదు అంటే వీళ్ళతో పోలిస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి పిల్లలు ఈ మిగతా పనులన్నీ చదువులు కాని పనులన్నిటిని బాగా చేసుకొని చదువుల్లో కూడా రాణించగల అది మన పిల్లల కొంత ఇబ్బందిగా ఉంటుంది జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఆల్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో సీజిఏ అంటాం మార్క్స్ అక్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ ఎవరేజ్ సీజీపీఏ ఈ సీజీపీఏ అనేటువంటిది ప్లేస్మెంట్కి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సీజీపీ అని దేనికి చూస్తున్నాడు దాంట్లో ఆ సబ్జెక్టులో వాడుకున్నటువంటి అవగాహన గురించి కాదు చూడటం సీజీపీఏ ఓహో వీడు కష్టపడే తత్వం ఉందన్నంత మాత్రమే దట్ ఈస్ ద ఓన్లీ కంక్లూజన్ దట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద సీజీపీఏ వాడి ఇంకా అదర్ సాఫ్ట్ స్కిల్స్ వేరే ఏమున్నాయో చూసుకొని టెక్నికల్ స్కిల్స్ చూసుకొని దాని బేస్ మీద ప్లేస్మెంట్ జరుగుతుంది ఎప్పుడైనా సరే సరే ఈ అవగాహన ఏంటంటే బయట ఉండే వాళ్ళకి తెలియటం లేదు సరే ఇప్పుడు దీనికోసం కావాల్సిన సమూలమైన మార్పులు లేక పెద్ద స్థాయి మార్పులు మన పాఠశాల విద్యా వ్యవస్థలో కాలేజీ విద్యా వ్యవస్థలో ఎలా వస్తాయి అన్నది ఒకటి అంశం తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ తమంత తాము ఈ విషయంలో ఉన్న ఈ లోటు ఏదైతే ఉందో దాన్ని కొంతైనా పూడ్చుకోవడానికి ఎలా వెళ్తే బాగుంటుంది తల్లిదండ్రుల దగ్గర కూడా సమస్య ఎట్లా వస్తుందంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో సమస్య ఎట్లా ఉందంటే పేరెంటల్ ప్రెషర్ ఇస్ మ్యాక్సిమం ఇన్ ఏపీ అండ్ తెలంగాణ భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడా లేనంత స్థాయి ఒత్తిడి మన దగ్గర ఉంది పేరెంటల్ పిల్లవాడి సంగీతం నేర్చుకుంటా అన్న ఆటలు ఆడుతా ఇంకేదైనా పని చేస్తా అంటే వద్దు అసలు పిల్లవాడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది పూర్తి స్థాయిలో వందకు నూట ఇరవై శాతం పేరెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్ అంటే పిల్లలు ఒకప్పుడు ఎట్లా ఉండేది మన తోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు మన సమవయస్కులు ఎవరైతే ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ చర్చి ప్రపంచం గురించి మాట్లాడుకుంటూ అనేక విషయాల్లో మనం తిరుగుతూ ఉండడం వల్ల ఉద్యమాలు చేస్తుండడం వల్ల సినిమాలు చూడటం వల్ల నాటకాలు వేయటం వల్ల దీనివల్ల లోకం ఎలా ఉంది ఎట్లా పోతుంది దీంతో ఎలా నిభాయించుకోవాలనే అవగాహన వస్తూ ఉండేది మీరు ఒకసారి గమనించండి మన తరంలో ఉదాహరణకు మీరు యాభై ఆరవ ఏళ్ల వాళ్ళు వాళ్ళు భదవత్రి లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ చూడండి ఆనాడు పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళు చదువుకోండి అనేవాళ్ళు అంతే ఏమి చదవాలని చెప్పేవాళ్ళు కాదు రోజు వచ్చిన కూర్చునేవాళ్ళు కాదు అసలు మీరు ఏం చదవాలి ఎక్కడికి పోవాలి ఏం చేయాలంటే నెవర్ ఇవ్వట్ రోజు బట్ ఇప్పుడు చదువుకోండి అని చెప్పట్లేదు ఏమి చదవాలి ఎక్కడికి పోవాలి వెళ్ళాలా తినాలావ మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ అంటారు దిస్ మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ అనేది టూ డేంజరస్ అందులో ఇప్పుడు మన దగ్గర కూడా ఎట్లా అవుతుంది స్పెసిఫిక్ కోర్సెస్ స్పెసిఫిక్ వాటికి ఇటే పోండి ఇటే చేయండి ఈ రకమైనటువంటి మూడు రకాల లేకపోతే ఆర్ అదర్వైజ్ మీరు ఏదైనా కాలేజెస్ ప్రొఫెషనల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నీ ప్యాకేజ్ ఎంత ఉంది అంతే నీ యాన్యువల్ ప్యాకేజ్ సిటీస్ గురించి తప్పితే ఇంకో మాట లేదు అసలు ఈనాడు మీరు హైదరాబాద్ నగరం కానీ మన ఆల్ అప్పర్ మిడిల్ క్లాస్ మన దగ్గర మీరు హైదరాబాద్ మన ఏపీ తెలంగాణలో చూస్తే ఒక కాలేజ్ అవ్వగానే నీకు ఎంత జీతం వస్తుంది అదే మాట్లాడుతున్నావు కానీ నీ ఆప్టిట్యూడ్ ఏమిటి దానికి సంబంధించి చేస్తావా అసలు నువ్వు ఏం ఫ్యూచర్ సర్వైవ్ అవుతావా చేస్తున్నావు ఆ పనిలో ఆసక్తికరమైన అంశం ఏమిటి ఆ పని వల్ల సమాజానికి ఏం ప్రయోజనం ఏమిటి ఇవన్నీ ఏం అడగటం సరే మీరు చెప్తున్నది ఎట్లా ఉందంటే మొత్తం ఆలోచించే సంస్కృతిలో అసలు వ్యక్తుల జీవన దృష్టిలోనే పెద్ద మార్పు రావాల్సి ఉంది ఈనాడు పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే మన పిల్లలకి స్టూడెంట్స్కి మంచి చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అది లాంగర్ టర్మ్ లో తప్పు చేస్తున్నాం పేరెంట్స్ హ్యావ్ టు టేక్ అ లయన్స్ షేర్ ఆఫ్ ద సరే ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కొద్దిగా అవకాశం ఇచ్చారనుకోండి పిల్లవాడికి కొద్దిగా నీ మార్గం నువ్వేం కావాలో అది నువ్వు వెతుక్కు అని చెప్పారనుకోండి ఆ విద్యార్థి ఎట్లా ముందుకు వెళ్ళాలి అంటే చాలా అవకాశం లేని వాడికైతే మనం చెప్పలేము అంటే పేరెంట్స్ జనరల్ ఏంటంటే దే షుడ్ బి ఫ్లెక్సిబుల్ అయినా కొంతవరకు లేదు పర్లేదు నువ్వు ఇది చేయ అట్లా ఎట్లా అంటే పిల్లవాడు నలభై యాభై శాతం మార్కులు సాధిస్తున్నా వాడు పనికిరాని వాడు అయిపోయాడని అనుకున్నక్కర్లేదు ఎందుకంటే దేర్ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ద సొసైటీ డిఫరెంట్ ఏరియాస్ ప్రపంచంలో వేరు వేరు రంగాలకు కావాల్సిన నైపుణ్యాలు వేరు వేరు రకాలుగా వేరు వేరు రకాలుగా ఉంటాయి అండ్ సక్సెస్ ఇన్ లైఫ్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి కొలమానం అనేటువంటిది వేరు ఈరోజు మనం అనుకునేటువంటి కొలమానం వేరు పది పదిహేను ఏళ్ళు పోయేసరికి కొలమానం వేరుగా ఉంటుంది సరే ఇప్పుడు ఐటీ చదువులు చదివిన పిల్లలకు విద్యార్థులకు ఆ రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మొదలవుతున్న సమస్యలు మొదలైపోయాయి కానీ అవి చూస్తున్నప్పుడు కూడా చాలా పొరపాటు చేశారేమో గత సంవత్సరాల్లో మన దగ్గర అని అందరిని ఒకే రంగంలోకి ఒకే తీరులో తోసేస్తుండాల బేసికలీ నాట్ ఓన్లీ మనం ఒక ఇండివిజువల్ లేకపోతే ఫ్యామిలీ లెవెలే కాకుండా అవర్ కంట్రీ ఈస్ గోయింగ్ టు సఫర్ ద లాంగర్ రన్ జాతీయ స్థాయిలో కూడా సమస్య రాబోతుంది అంటే ఇప్పుడు వ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి సరే పెద్ద ఎత్తున పూనుకోవాలి ప్రభుత్వాలు పూనుకోవాలి సమాజం పూనుకోవాలి విద్యా సంస్థల్లో మార్పులు రావాలి ఇవన్నీ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఒక విద్యార్థి ఏ అయినా చదువు ఎంచుకొని చదువుతున్నాడు అనుకోండి అతడు ఏ రకమైన దృష్టి పెట్టుకొని పరిశీలనగా వ్యవహరించుకుంటే తన సామర్థ్యాలకు తను పెట్టుకోగలిగిన తను ఆశించగలిగిన లక్ష్యాలకు అనుగుణంగా కావలసిన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే ఎట్లా వెళ్ళాలి మీరు అన్నట్లుగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక స్టూడెంట్ ముందు ఒకటే విషయం గమనించుకోవాలి మనం అల్టిమేట్లీ సక్సెస్ అనేటువంటిది ఏదైనా సరే ఒక పాత్రలో సక్సెస్ రావాలంటే కమిట్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏకాగ్రత ఏకాగ్రత ఉండాలి దాని మీద చేయాలనేటువంటి తపన తాతాగా ఉండాలి బర్నింగ్ సెన్సేషన్ అనేటువంటి ఉండాలి అది దేని మీద ఉండాలనేటువంటిది వాళ్ళు వీళ్ళు నిర్దేశించకూడదు లేకపోతే చదువుతున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి రావాలి టీచర్ నుంచి రావాలి కానీ పేరెంటల్ ప్రెషర్ నుంచి రాకూడదు బట్ ఒకసారి వచ్చిన తర్వాత దాని మీద ఏకాగ్రత చేస్తున్నాడా లేదా టైం అండ్ ఎఫర్ట్ పుటం చేస్తున్నాడా లేదా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాని గురించి తల్లిదండ్రులు దాని గురించి ఇవాళ చుట్టూ ఉన్న వాతావరణంలో దాని గురించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి అంటే ఒక లక్ష్యం ఉంది ఒక విషయంలో తనకు అభిమానం ఉందా చేయాలనుకుంటాడు కానీ చుట్టూ ఉన్న వాతావరణంలో పక్కదారులు పట్టించేవి ఇవాళ ఇంటర్నెట్ అనండి వ్యాపార ప్రకటనలు అనండి సమాజంలో ఉన్న విలువలు అనండి కంప్యూటర్ గేమ్స్ అనండి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు సృష్టిస్తున్నాయి సో టెక్నాలజీ ఈజ్ ఏ డబుల్ ఎడ్జిడ్ వెపన్ ఎప్పుడు ఇట్స్ ఏ డబుల్ ఎడ్జిడ్ స్వాడ్ అనమాట రెండు వైపులో కత్తికి పదం ఉంటుంది దాంతో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది సో వ్యవస్థ కానీ వ్యక్తులు కానీ ఏది తీసుకున్నారు అనేటువంటి దాని మీద ఆధారపడుతూ ఉంటుంది సో అందుకే దీనికి ఎట్లా వస్తుందంటే అల్టిమేట్లీ పేరెంట్స్ అనేటువంటిది రోల్ మోడల్గా ఉండాలి సామాన్యంగా పిల్లలు ఏం చూస్తుంటారు పెద్దలు ఒక రకంగా వ్యవహరిస్తూ పిల్లల్ని ఇంకో రకంగా చేయండి అంటే సమస్య అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది సో పేరెంట్స్ ఎప్పుడైతే రోల్ మోడల్గా డిసిప్లిన్గా ఉంటారో ఆటోమేటిక్గా స్టూడెంట్స్ డిసిప్లిన్ పిల్లలు కూడా డిసిప్లిన్గా ఉంటారు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ సో అందుకే ఎప్పుడు అంటారు పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ వెరీ హై సరే ఇన్ని సమస్యలు ఉండగా ఇప్పుడు ప్రభుత్వ రంగంలో తర్వాత పబ్లిక్ రంగంలో అనేక ఉద్యోగాల కోసం ఈ పోటీ పరీక్షలు వస్తుంటాయి అవి ప్రకటించినప్పుడల్లా వందల ఉద్యోగాలు లక్షల మంది వాటికి అప్లై చేస్తుంటారు రాస్తుంటారు వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఫ్యాక్టరీ లాగానే శిక్షణ సంస్థలు నిలయాలు తయారు చేసే వస్తుంటాయి పోటీ పరీక్షలకు తయారయ్యి దాంట్లో సఫలీకృతులు కావాలంటే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు సమస్య చాలా పెరిగింది చాలా తక్కువ తేడాతో జీవితం అటో ఇటో తేలిపోతున్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో నిశ్చయంగా సఫలీకృతం కావాలి అంటే ఎట్లా వెళ్తే బాగుంటుందో వాటి గురించి గట్టిగా మాట్లాడుకోవచ్చు అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి వస్తే జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ముఖ్యంగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ దాన్ని తీసుకుంటే మనకంటూ ఒక స్థానం ఉంది ఇటీవల గత పది పదిహేను సంవత్సరాల నుంచి మనం ఢిల్లీ నగరం తర్వాత చెప్పుకోదగిన స్థాయిలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి కోచింగ్ అంటే హైదరాబాద్ నగరమే అంటే మన హైదరాబాద్ నగరానికి కోచింగ్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు నార్త్ ఈస్ట్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి మన దగ్గరికి అంటే ఒక మంచి రిసోర్స్ సెంటర్ అనమాట ఇది ఇక్కడ సో మన దగ్గర నుంచి రిజల్ట్ కూడా మంచి స్థాయిలో ఉంది మంచి కమిటెడ్ టీచర్స్ కూడా మన దగ్గర ఉన్నారనమాట ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కానివ్వండి గ్రూప్ వన్ సర్వీస్ ఎగ్జామినేషన్ కానివ్వండి ఇవన్నీ ఎట్లా అంటే ఒక యజ్ఞం లాంటివి ఇది ఏదో ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు చదివి మూడు నెలలు చదివి రాసేటువంటిది కాదు ఇది మినిమం టూ ఇయర్స్ ప్రిపరేషన్ రెండు సంవత్సరాలు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా దీనికి ఇది ఉంటుందన్నమాట కాబట్టి దీనికి రావాలి అనుకునేటువంటి స్టూడెంట్ ఎవరైనా సరే మొట్టమొదటి గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్కి సంబంధించింది సో ఈ పరీక్షలు అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పరిపాలన వ్యవస్థలో ఉండేటువంటి సమస్యల గురించి సవాళ్ళ గురించి అట్లనే మన భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర సంస్కృతి ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఉంటాయి అన్నమాట రాజ్యాంగం ఇవి కాబట్టి ప్రధానంగా ఒక స్టూడెంట్ అనేటువంటి వాడు తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని గమనిస్తున్నాడా లేదా కరెంట్ ఈవెంట్స్ చుట్టూ ఉన్నటువంటి విషయాల గురించినటువంటి అవగాహన నుండి మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనల గురించినటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాడు మాత్రమే రావాలి అంటే ముఖ్యంగా మీడియాతోటి కనెక్టివిటీ ఉండాలి అంటే అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ రోజు పేపర్ చదవటం టీవీలో వార్తలు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబేట్స్ చర్చలు వీటికి సంబంధించి కొంత అవగాహన ఏదైతే ఉంటే అలాంటి స్టూడెంట్కి ఇది ఈజీ అవుతుంది అది లేకుండా మామూలుగా చదువుకుంటూ వచ్చి అంటే కొంతవరకు మనం చాలా చిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈనాటి జనరేషన్ స్టూడెంట్స్కి ఎట్లా వచ్చిందంటే వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ చేసి కూడా భారత రాజ్యాంగం అంటే ఏమిటి తెలియదు రాష్ట్రపతికి ప్రధానమంత్రి కూడా తేడాది లేనటువంటి పరిస్థితి అంటే రాష్ట్రపతి ఎవరు ప్రధానమంత్రి ఎవరు అంటే తెలియదు ఆయన ఏం చేస్తాడు ఈయన ఏం చేస్తాడు తెలియదు కానీ పోటీ పరీక్షలకు వెళ్ళాలి ముఖ్యమంత్రి అంటే ఎవరు తెలియదు గవర్నర్ అంటే ఎవరు తెలియదు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట బేసిక్ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటాయి బట్ ఎందుకో మనం వాటి మీద అంత దృష్టి పెట్టలేదు ఏది ప్రైమరీ స్కూలు హై స్కూలు స్థాయిలో ఉండేటువంటి విషయాలు గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు కానీ వాటి గురించినటువంటి అవగాహన ఉండాలి తర్వాత చుట్టూ ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద అవగాహన ఉండాలి సో ఒక్కసారి కొంచెం మన మీడియాతోటి కనెక్టివిటీ పెట్టుకొని రోజు ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ తర్వాత కొన్ని ఫండమెంటల్ బుక్స్ చదువుకుంటూ కొంత దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మనం ఫోకస్డ్గా తీసుకుంటే మటుకు దీనిలో సాధ్యం జరుగుతుంది కానీ ఈ రకమైనటువంటి అవగాహన లేనటువంటి స్టూడెంట్ తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే ఈనాడు పోటీ పరీక్షలు కానీ వేరే రంగాల్లో తీసుకుంటే ఏదైనా సరే కంప్యూటర్ బేస్డ్ టెస్టులు ఉంటాయి చాలా వరకు తర్వాత ఏదైనా సరే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది మన ఈ పోటీ పరీక్షల్లోకి వచ్చేటంటే మెయిన్ ఎగ్జామినేషన్ సబ్జెక్టివ్ ఇప్పటికి కూడా మీరు పేపర్ రాయాలి రైటింగ్ ఎబిలిటీ అనేటువంటిది చాలా మంది విశ్లేషణతో రాయగల విశ్లేషణతో రైటింగ్ ఎబిలిటీ విషయం తెలియటమే కాదు తెలిసినటువంటి విషయాన్ని భావ వ్యక్తీకరణ పేపర్ మీద ఖచ్చితంగా పెట్టగలగటం ఎట్లా ఈ స్కిల్స్ అనేటువంటిది ఉన్నటువంటి స్టూడెంట్ మాత్రమే దీనిలోకి రావాలి అంటే ఒకవైపు పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి భావ వ్యక్తీకరణ ఉండాలి పేపర్ మీద ఒక క్వశ్చన్ దానికి సంబంధించిన ఆన్సర్ రాయగలగాలి పేపర్ మీద రాయగలగాలి పారాగ్రాఫ్ రాయగలగా సింపుల్ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ చెప్తానంటే కాదు తర్వాత చుట్టూ ఉండేటువంటి మీడియా గురించి కొంచెం కనెక్టెడ్ అయి ఉండాలి అలాంటి సూచంగా ఉన్నత స్థాయి పోటీ పరీక్షలు ఇది ఇంకా అవసరం చాలా అవసరం బాగుంది అంటే ఆబ్జెక్టివ్ పరీక్షలు రాయగలగాలి ఈ విశ్లేషణాత్మకమైన చిన్న చిన్న వ్యాసాలు కొద్దిగా పెద్ద వ్యాసాలు కూడా రాయగల రాయగలగాలి పరిశీలన ఉండాలి వ్యక్తీకరణ కొద్దిగా ఉండాలి చాలా పనికొచ్చే విషయాలు విలువైన విషయాలు చెప్పారు మనం ఒక విస్తృత నేపథ్యంలో ఇవాళ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది దాని గురించి మాట్లాడుకోగలిగాం ఇప్పుడు ఏవైతే పోటీ పరీక్షలకు ముఖ్యంగా ప్రభుత్వంలోనూ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉన్న ఉన్నత స్థాయి ఉద్యోగాలకు వెళ్లాలంటే ఎట్లా తయారు కావాలో దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకోవడానికి వీలైంది చాలా విలువైన విషయాలు చెప్పినారు శ్రీనివాసరావు గారు నమస్కారం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి